ఈరోజు మన సిద్దిపేట జిల్లా రైతులకు ఒక మంచి రోజు. సరిగ్గా 3 ఏళ్ల క్రితం మన ప్రాంతంలో ఈ ఆయిల్ పామ్ సాగును ప్రారంభించుకోవడం జరిగింది. 5 జూన్ 2021 తారీఖు నాడు మన నంగనూరు మండలం రామచంద్రాపురం గ్రామంలో ఎల్లారెడ్డి గారి రైతులో మొట్టమొదటి మొక్క నాటడం జరిగింది. మన రామచంద్రాపూర్ గ్రామం నంగనూరు మండలంలో ఎల్లారెడ్డి గారి రైతు పొలంలో మొదటి ఆయిల్ పామ్ మొక్క నాటాం. సరిగ్గా 3 ఏళ్ల తర్వాత ఇలా మొదటి ఫ్రూటు అక్కనపల్లి గ్రామం నాగేందర్ గారి పంట పొలంలో మొదటి పంట ఈరోజు కోసుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఆ రోజుల్లో ఆయిల్ పామ్ మన జిల్లాలో పెడదామన్నప్పుడు చాలా మంది రైతుల్లో కొంత అనుమానాలు ఉండేవి. నిజంగా మన ప్రాంతంలో ఈ పంట పండుతుందా, ఇది సాధ్యమా అని అనుకున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాని మన తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఆయిల్ పామ్ రైతులు అద్భుతమైన ఆదాయాన్ని పొందుతూ, స్థిరమైన ఆదాయాన్ని పొందుతూ, ఆర్థికంగా రైతులు వృద్ధి చెందడాన్ని చూసి నేను ఇది మన రైతులకు దక్కాలే, మన సిద్దిపేట జిల్లా ఈ ప్రాంత ప్రజలు కూడా బాగుపడాలనే ఉద్దేశంతో ఈ ఆయిల్ పామ్ ను మన ప్రాంతంలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నిజంగా ఆ కళ ఫలించింది. ఈరోజు నాకెంతో సంతోషంగా ఉంది, ఎంతో ఆనందంగా కూడా ఉంది. అంటే మన ప్రయత్నం ఫలించింది. మొదటి పంట ఈరోజు ఆయిల్ పామ్ పంటను కోయడం అనేటువంటిది నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. అంటే ఈ ఆయిల్ పామ్ అనేది ప్రకృతి ప్రసాదించినటువంటి ఒక వరం. రైతులకు దీర్ఘకాలం పాటు ఆదాయాన్ని ఇస్తూ రైతు కుటుంబాన్ని ఉన్నతంగా ఎదగడానికి ఆయిల్ పామ్ తప్పకుండా దోహదపడుతుంది. ఆయిల్ పామ్ సాగు ఇతర పంటలతో పోలిస్తే చాలా సులువైనటువంటి పంట, అన్ని రకాల నేలల్లో పండేటువంటి పంట. ఒక నీటి వసతి ఉంటే చాలు, అద్భుతమైన దిగుబడిని మనం పొందడానికి అవకాశం ఉంటుంది. అండ్ స్థిరమైన ఆదాయం, ప్రతి నెల కమ్మగొట్టు గెలగొట్టు చెక్కు తెచ్చుకో అన్నట్టు ప్రతి నెల కూడా రైతుకు మంచి ఆదాయం వస్తుంది. ఒక్కసారి మొక్క పెడితే 25 సంవత్సరాల పాటు వానకాలం చలికాలం ఎండాకాలం అని సంబంధం లేకుండా, ఋతువులతో సంబంధం లేకుండా ఏడాదంతా కూడా పంట మనకు రాబడి ఉంటుంది. నార్మల్గా మంచి రైతులైతే 14-15 టన్నుల వరకు వస్తుంది. మినిమం యావరేజ్గా 11-12 టన్నులు మాత్రం ప్రతి రైతుకు తప్పకుండా పండేటువంటి పంట. ఆయిల్ పామ్తోనే దాదాపు 100,000-120,000 రూపాయలు ఒక సంవత్సరానికి ఆదాయం ఉంటుంది. అంతర పంటలతోని కోకో గాని ఇతర పంటలు వేసుకొని మరో 50,000-100,000 రూపాయలు అంతర పంటల ద్వారా కూడా లబ్ధి పొందేటువంటి అవకాశం ఉన్నటువంటి పంట. ఇలా మన రైతులు చాలా బాగా చేసినారు. ముఖ్యంగా మన గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ ఆయిల్ పామ్ వృద్ధి కోసం మన తెలంగాణ రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలని ఒక ప్రత్యేక కార్యాచరణ రూపొందించి రాష్ట్రమంతా కూడా కేసీఆర్ గారు ఆయిల్ పామ్ అభివృద్ధి కోసం కృషి చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మన సిద్దిపేట జిల్లాలో కూడా మనం ప్రయత్నం చేశాం. ఆ రోజు కేసీఆర్ గారు రైతులకు డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ మీద ఇవ్వడం, ఎస్సీలకు 100% సబ్సిడీ మీద ఇవ్వడం, ఇట్లా మొక్కలు కూడా రైతులకు సబ్సిడీ మీద ఇవ్వడం, పెట్టుబడి సహాయం కూడా సంవత్సరానికి 4,200 రూపాయలు రాష్ట ప్రభుత్వం నుంచి అందించడం, ఇలా ఎన్నో కార్యక్రమాలు ఆయిల్ పామ్ రైతులను ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ఆ చర్యల ఫలితమే ఇలా దేశంలో తెలంగాణ రాష్ట్రంలోనే ఆయిల్ పామ్ లో సాగులో అత్యధిక వృద్ధి రేటును గత 3 సంవత్సరాలుగా సాధించడం జరిగింది. ఆయిల్ పామ్ కొనుగోలుకు దళారి వ్యవస్థ కూడా లేదు, ధర రాదు అనేటువంటి ఆందోళన లేదు. రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషనే మరి ఈ ఆయిల్ పామ్ పండ్లను కొనుగోలు చేయడం జరుగుతుంది. ఖచ్చితమైన మార్కెటింగ్ వ్యవస్థ, వారానికి ఒకసారి ఆయిల్ పామ్ రైతులకు నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లలోకి నగదు బదిలీ చేయడం జరుగుతుంది. మరి మనం ఈ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ కూడా నంగనూరు మండలం
నర్మెటలోనే 300 కోట్ల రూపాయలతో 120 టన్నుల క్రషింగ్ సామర్థ్యంతో ఫ్యాక్టరీ పెట్టడం జరుగుతూ ఉంది. మన భారతదేశంలో 120 టన్నుల క్రషింగ్ కెపాసిటీ ఉన్న ఫ్యాక్టరీ ఇది మొట్టమొదటి ఫ్యాక్టరీ నంగనూరు మండలంలో పెడతా ఉన్నాం. ఉన్నాయి కానీ 30 టన్నులు 40 టన్నులు 60 టన్నుల క్రషింగ్ కెపాసిటీ ఉంది. బట్ నంగనూరులో పెడుతున్న ఫ్యాక్టరీ దేశంలోనే ఒక గంటకు 120 టన్నుల క్రషింగ్ కెపాసిటీ ఉన్న అతిపెద్ద సామర్థ్యం కలిగిన ఫ్యాక్టరీ మన నంగనూరు మండలంలో రావడం నిజంగా చాలా సంతోషం. మరి ఆ ఫ్యాక్టరీ కూడా దాదాపు 300 కోట్ల రూపాయలతో ఫ్యాక్టరీ నిర్మిస్తా ఉన్నాం. ఫ్యాక్టరీ పనులు చాలా ముమ్మరంగా ఈరోజు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ ఫ్యాక్టరీని వచ్చే ఏప్రిల్ నెల నాటికి ఫ్యాక్టరీలో క్రషింగ్ కూడా ప్రారంభమవుతుంది. 2025 ఏప్రిల్లో మన దగ్గరనే క్రషింగ్ చేసి మన దగ్గరనే నూనె కూడా తయారు చేస్తారు. అయితే ఈ 9 నెలలు ఇప్పుడు మనం జూన్లో ఉన్నాం, వచ్చే ఏప్రిల్ నాటికంటే ఈ 9 నెలలు మాత్రం ఫ్రూట్స్ ఇక్కడ కొని మరి ఖమ్మం జిల్లాలోని అశ్వరావుపేటకు తీసుకుపోవడం జరుగుతుంది. రైతులకు కొనడం ఇక్కడనే నర్మెటలోనే కొంటారు. ఎక్కడి దాకా కూడా రైతులు పోవాల్సిన అవసరం లేదు. ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా ఆయిల్ ఫెడ్ కంపెనీయే చెల్లిస్తుంది. మనం ఇప్పుడు అక్కరేపల్లి నుంచి నర్మెటకు తీసుకుపోవడానికి ట్రాక్టర్ కిరాయి ఎంత అయితే అది కూడా ఇస్తారు. ప్లస్ గెలలకు టన్నుకు ఉండేటువంటి రేటు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏ ఊరు నుంచి ఎంత డిస్టెన్స్ ఉంటే దాని ప్రకారంగా ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా ఆయిల్ ఫెడ్ కార్పొరేషనే చెల్లిస్తుంది. ఈ 9 నెలలు మన దగ్గర ఫ్రూట్ కొనుగోలు చేసి ఈ ఫ్రూట్ ను ఇక్కడ నుంచి అశ్వరావుపేట తీసుకుపోయి క్రషింగ్ చేస్తారు. బట్ భవిష్యత్తులో ఏప్రిల్ నెలాఖరి కల్లా 2025 ఏప్రిల్ నెలాఖరి కల్లా ఫ్యాక్టరీ పనులు పూర్తి చేసి నంగనూరులోనే ఆయిల్ పంప్ క్రషింగ్ కూడా ప్రారంభం చేయడం జరుగుతుంది. ఈ ఫ్యాక్టరీలో ఇంకా చాలా కొత్తవి కూడా మనం పెట్టుకోవడం జరిగింది. ఒకటి క్రషింగ్ చేసి క్రూడ్ పామ్ ఆయిల్ తీయడమే కాకుండా మనము ఈ పామ్ ఆయిల్ రిఫైనరీ కూడా పెడుతున్నాం. ఇక్కడ రిఫైనరీ అంటే ప్యాకింగ్, దాన్ని మళ్ళీ శుద్ధి చేసి ఇక వాడుకోవడానికి సిద్ధంగా ప్యాకింగ్ చేసే మన బాటిల్ యూనిట్ కూడా నంగనూరులో మొట్టమొదటిసారిగా పెట్టబోతా ఉన్నాం. ఇది మన రాష్ట్రంలోనే మొట్టమొదటిది. అంటే ఇక్కడ క్రూడ్ పామ్ ఆయిల్ క్రషింగ్ ఉంటుంది, ప్రాసెసింగ్ ఉంటుంది, ప్యాకింగ్ ఉంటుంది, మన పామ్ కెర్నల్ ఆయిల్ మిల్ ఉంటుంది, ఆటో పవర్ జనరేషన్, ఇందులో వచ్చినటువంటి గుజ్జు నుంచి ఇక్కడ విద్యుత్ ఇక్కడే ఉత్పత్తి చేసుకునేటువంటి ఫ్యాక్టరీ కూడా పెట్టుకోవడం జరుగుతూ ఉంది. సో ఇట్లా ఇది అన్ని సౌకర్యాలతో 0 లిక్విడ్ డిశ్చార్జ్, అంటే 100% పొల్యూషన్ ఫ్రీ 0 లిక్విడ్ డిశ్చార్జ్ తో ఈ ఫ్యాక్టరీని రూపకల్పన చేయడం జరిగింది. మరి ఈ నర్మెట ఫ్యాక్టరీకి కేవలం ఒక నంగనూరు మండలమో సిద్దిపేటే కాకుండా సిద్దిపేట జిల్లాతో పాటు మన పక్కనుండే జనగామ జిల్లా, మహబూబాబాద్ జిల్లా, గద్వాల, నారాయణపేట, యాదాద్రి, భువనగిరి ఈ జిల్లాలలో పండే ఆయిల్ పామ్ కూడా ఇక్కడికే నర్మెటకు వచ్చి ఇక్కడనే క్రషింగ్ చేస్తారు. అంటే అంత పెద్ద సామర్థ్యం, 120 టన్నుల సామర్థ్యంతో ఒక 7-8 జిల్లాల్లో పండే పామ్ ఆయిల్ కు కేంద్రంగా ఈ సిద్దిపేట, ఈ నంగనూరు నర్మెట కేంద్రం పనిచేయబోతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఇది మలేషియన్ టెక్నాలజీతోని ఈ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని మన సిద్దిపేటలో నిర్మిస్తా ఉన్నాం. పనులు చాలా ముమ్మరంగా కూడా జరుగుతూ ఉన్నాయి. మనము మన జిల్లాలో 3 ఆయిల్ పామ్ నర్సరీస్ కూడా పెట్టాం. అందులో ఒకటి చంద్రాపూర్ దగ్గర ఉంది, 2వది ములుగు దగ్గర ఉంది, 3వది ఎల్లాయిగూడలో ఉంది. ఇట్లా 3 ఆయిల్ పామ్ నర్సరీస్ పెట్టి రైతులకు అవసరమైన మొక్కల్ని కూడా ఇక్కడే తయారు చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా మరింత మంది రైతులు కూడా ముందుకు రండి, ఎందుకంటే చాలా మొక్కలు కూడా పెద్ద మొక్కలు మంచి మొక్కలు కూడా అందుబాటులో ఉన్నాయి. మీకు ఈ పంట తప్పకుండా మీ జీవితాన్ని మారుస్తుంది, మీకు ఆదాయాన్ని పెంచుతుంది, స్థిరమైన ఆదాయం, నెల నెల ప్రభుత్వ ఉద్యోగులకు జీతం వచ్చినట్టు ప్రతి నెల ఆయిల్ పామ్ రైతులకు బ్యాంకులో డబ్బులు పడతారు. అయితే మన జిల్లా ఈరోజు 11,105 ఎకరాల్లో సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పామ్ సాగున్నది. రాష్ట్రంలో మనం ఖమ్మం జిల్లా తర్వాత ఇవాళ సిద్దిపేట జిల్లా ద్వితీయ స్థానంలో ఉంది. మనం చూసినట్టయితే మన
ఖమ్మం జిల్లాలో మరి వాళ్ళు ఎప్పుడో 10 ఏళ్ల నుంచి ఆయిల్ పామ్ సాగు చేస్తూ ఉన్నారు. అక్కడ దాదాపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1 లక్ష ఎకరాల వరకు సాగు ఉన్నది. మనం కొత్తగా స్టార్ట్ అయినా కూడా ఇప్పటికే 11,000 ఎకరాలకు మనం రావడం జరిగింది. ఖమ్మంలో 10-12 ఏళ్లకెళ్ళి సాగైతా ఉంది. 1 లక్ష ఎకరాల్లో ఆయిల్ పామ్ ఉన్నది. మరి మన దగ్గర ఈరోజు సిద్దిపేట జిల్లాలో 11,268 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు జరుగుతూ ఉంది. ఈ 8 జిల్లాలు మన కింద ఉండే నర్మెట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ కింద 8 జిల్లాల్లో కలిసి 40,000 ఎకరాల్లో ఆయిల్ పామ్ ఉంది. అంటే సిద్దిపేట, నారాయణపేట, జనగామ, యాదాద్రి, మహబూబాదు ఇవి కలిపితే దాదాపు 40,000 ఎకరాల్లో ఆల్రెడీ మొక్కలు పెట్టి ఉన్నారు. కనుక అంటే మన ఫ్యాక్టరీకి సరిపోయే ఫ్రూటు ఈ ఇప్పటికే సాగు జరుగుతూ ఉంది 40,000 ఎకరాల్లో. ఇంకా రాబోయే రోజుల్లో కూడా మనం పెంచుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మరి మన జిల్లాలో చూస్తే ఈ డిసెంబర్ నెలాఖరు కల్లా 1,060 ఎకరాల్లో పంట వస్తుందని మన అధికారులు చెప్తా ఉన్నారు. అంటే ఇప్పుడు ఆయిల్ పాము ఇవాళ మొదటి కోత, మొదటి పంట మా నాగేందర్ది కోయడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. నాగేందర్ ముందు నుంచి కూడా ఒక ఆదర్శ రైతు, చాలా మంచి రైతుగా ఈ ప్రాంతంలో పేరు తెచ్చుకున్నారు. ఆయన ఈరోజు తన మొదటి పొలంలో నువ్వే రావాలి హరీష్ అన్న, నువ్వు వచ్చేదాకా గెలబోసేది లేదు, పండ్లు వండి కింద పడుతున్నాయి, నువ్వు వస్తావా రావా అని నన్ను అడిగి ఇలా మంచి రోజు ఉన్నది, ముహూర్తం బాగున్నది, నువ్వు తప్పకుండా రా అని మా నాగేందర్ నన్ను ఆహ్వానించిండు. ఇవాళ భోజనం పెడతా అన్నాడు మా నాగేందర్. అందుకే మా నాగేందర్ కోరిక మేరకు వచ్చి ఇవాళ మొదటి పంట కోయడం నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు మొక్క కూడా నేనే పెట్టినా, ఇక్కడ మొదటి మొక్క కూడా నాతోనే పెట్టించిండు, మొదటి గెల కూడా నాతోనే మా నాగేందర్ కోయించడం జరిగింది. సో నాగేందర్ కు, ఆయిల్ పామ్ రైతులందరికీ నేను శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మీకు ఇంకా శుభం కలగాలి, ఇంకా మంచి అద్భుతమైన పంట దిగుబడి వచ్చి అంతర్ పంటల సాగుతో మీరు అధిక లాభాన్ని పొందాలని ఆ భగవంతుణ్ణి ఆయిల్ పామ్ రైతుల పక్షాన ప్రార్థిస్తా ఉన్నాను. అయితే ఈ నెలాఖరుకు డిసెంబర్ 2024 వరకు మన సిద్దిపేట జిల్లాలో 1,060 ఎకరాల్లో ఈ పంట కోత ప్రారంభమవుతుంది. ఇవాళ మొదటి కోత. ఇట్లా 1,060 ఎకరాల్లో పంట రాబోతా ఉంది. ఈ 1,060 ఎకరాల్లో రైతులకు పంట వస్తుంది. మార్చి 2025 వరకు అయితే 2,700 ఎకరాల్లో పంట కోతకు రాబోతా ఉంది. ఇకపోతే మనకు ముఖ్యంగా ఆయిల్ పామ్ కు మరి మొదటి బీజం వేసింది కూడా నంగనూరు మండలమే. మొట్టమొదటి మొక్క ఈ సిద్దిపేట జిల్లాలో ఏడబెట్టినాము అంటే నంగనూరులోనే మొదటి ఆయిల్ పామ్ మొక్కలు పెట్టినాం. మొదటి పంట కోత కూడా ఈరోజు నంగనూరులోనే ప్రారంభం కావడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఫ్యాక్టరీ కూడా నంగనూరులో రావడం నాకు ఇంకా సంతోషంగా ఉంది. సో ఆయిల్ పామ్ సాగులో ఈరోజు సిద్దిపేట జిల్లా ఆదర్శంగా నిలిచింది. భవిష్యత్తులో ఈ ప్రాంతం ఒక కోనసీమగా మారబోతుంది. ఈ ఆయిల్ పామ్ సాగుతోని ఒక కోనసీమగా ఈ ప్రాంతం మారబోతుంది అనే నమ్మకం కూడా నాకున్నది. ఎందుకంటే ఇలా ఖమ్మం జిల్లా పోతే ఉమ్మడి ఖమ్మం జిల్లా ఒక కోనసీమని తలపిస్తుంది ఆయిల్ పామ్ తోటలు ఉన్నటువంటి ప్రాంతాల్లో. రేపు మన ప్రాంతం కూడా అట్లా తయారవుతుందనే నమ్మకం, విశ్వాసం కూడా నాకున్నది. ఈరోజు మన దేశంలో చూస్తే ఆయిల్ పామాయిల్ ఇప్పటికీ 40% మాత్రమే మన దేశంలో ఉత్పత్తి అవుతే 60% విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటా ఉన్నాం. అంటే ఇంకా చాలా డిమాండ్ ఉంది. మన దేశంలో జనాభా అవసరాలను చూసుకున్నప్పుడు మన దేశ అవసరాలకు అవసరమయ్యే పామాయిల్లో 60% విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటా ఉన్నాం. మన దేశంలో పండుతున్నది 40%. అంటే ఇంకా 60% మనం ఇప్పుడు ఉన్నదానికంటే 2.5 రెట్లు అవకాశం మనకున్నది. అందువల్ల ఆయిల్ పామ్ సాగును ఇంకా ఎంత వీలైతే అంత రైతులు ముందుకొచ్చి పెట్టుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది. అమ్ముడు గోదనో ధర రాదనేటువంటి అనుమానం అవసరం లేదు. మరి మన రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు కేసీఆర్ గారు దీన్ని అంచనా వేసి తెలంగాణలో 20 లక్షల ఎకరాలు సాగు చేయాలని చెప్పి కేసీఆర్ గారు నిర్ణయించారు. ఇవాళ దానికి అనుగుణంగా ఈ 20 లక్షల ఎకరాలకు మరి సాగు ప్రణాళిక చేయడం జరిగింది. మరి కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా దీన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఇకపోతే ముఖ్యంగా మన ఫ్యాక్టరీకి సంబంధించి కూడా మనకు 2 వే బ్రిడ్జెస్ కూడా పూర్తయిపోయినాయి. ఇప్పటికే 10 కోట్ల లీటర్ల ఫామ్ పాండ్ కూడా పూర్తయిపోయింది. 100 కోట్ల రూపాయలతో మెకానికల్ పనులు పూర్తయినాయి.
సబ్స్టేషన్ పనులు పూర్తయినాయి. సివిల్ వర్క్స్ చాలా ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. April 25th ఫ్యాక్టరీని ప్రారంభించాలని, April 25th కల్లా పనులు పూర్తి చేసి క్రషింగ్ ను ఇక్కడే మన పామాయిల్ పనులను ఇక్కడే నూనె ఉత్పత్తి చేసే విధంగా మరి క్రషింగ్ ప్రారంభించడానికి లక్ష్యంగా పెట్టుకుని పనులు చేసుకోవడం జరుగుతూ ఉంది. సో అది క్రషింగ్ స్టార్ట్ అయితే సిద్దిపేట ఒక హబ్ అవుతుంది. చుట్టూ ఒక 7-8 జిల్లాల నుంచి పామాయిల్ ఫ్రూట్ ఈ సిద్దిపేటకు రావడం ఈ ప్రాంతం ఒక హబ్గా మారుతుంది. ఇది మొండి రకం చెట్టు, ఈత చెట్లు తాటి చెట్ల లెక్క మొండి చెట్టు. ఒకసారి అంటుకుంటే ఇక అది పోదు కదా, ఈ రాళ్ళవాన పడితే బాధపడో లేకపోతే గాలి దుమారానికి పడిపోవడో ఏ టెన్షన్ లేదు. ఈత చెట్టు తాటి చెట్లు ఎంత మొండిగా ఉంటాయో ఈ ఆయిల్ పామ్ మొక్కలు కూడా అంత మొండి రకమైనటువంటివి, తప్పకుండా రెగ్యులర్ గా దిగుబడి ఇచ్చేటువంటి మొక్కలు. సరే, అయితే ఈరోజు మా రైతులకు కూడా ఒక సూచన ఏంటంటే అంతర్ పంట. ఇప్పుడు ఈ పంట వచ్చినాక 4 ఏళ్ల తర్వాత జనరల్ గా అందరు ఏం చేస్తుంటారంటే కోకో లాంటి అంతర్ పంటలు వేస్తుంటారు. వక్క అంటే మన భాగాలు, వక్క పంట కూడా అంతర్ పంటగా వేస్తారు. కోకో గాని వక్క అనేటువంటివి అంతర్ పంటగా వేస్తారు. అయితే ఈ మధ్య ఒక అదృష్టం ఏంటంటే ఈ కోకో అనేటువంటి ఏదైతే కాఫీ మొక్కలుంటాయో దాని ధర బాగా పెరిగింది. మొన్నటిదాకా 250 రూపాయలు 300 రూపాయల కిలో ఉండేటువంటి కోకో ఈరోజు 900 రూపాయలకు పెరిగింది. 250 రూపాయలు 300 రూపాయల కిలో ఉన్నప్పుడే ఒక ఎకరా ఆయిల్ పామ్ లో కోకో సాగు చేస్తే ఖర్చులు బొంగ 50,000 రూపాయలు మిగిలేది. కానీ ఇప్పుడు 900 అయింది కదా, రైతుకు దాదాపు 175,000 మిగులుతా ఉన్నాయి. అంటే పామాయిల్తో 120,000 వచ్చినా కోకోతో ఇంకో 150,000 మిగిలే పరిస్థితి కనపడ్డది ఈరోజు. అందువల్ల ఈ కోకో సాగును బాగా చేయాలని చెప్పి నేను రైతుల్ని కోరుతా ఉన్నా. ఈ కోకో ఫ్యాక్టరీ అంటే ఇది చాక్లెట్ల తయారీలో ఉపయోగిస్తారు. ఎడ్బరీ అనేటువంటి కంపెనీతో నేను మాట్లాడినా మొన్న. ఈ ఎడ్బరీ అనే కంపెనీ ఖమ్మం జిల్లాలో అక్కడ ఒక సెంటర్ పెట్టి రైతులకు మొక్కలు ఇచ్చింది. రైతుల దగ్గర ఈ కోకోను కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది. అయితే వాళ్ళతో నేను మొన్న మాట్లాడినా. సిద్దిపేటలో ఒక ఆఫీస్ ఓపెన్ చేయింది. మాకు సిద్దిపేట రైతులకు కూడా ఈ కోకో మొక్కలు సరఫరా చేసి మరి కోకో కొనుగోలు చేసే కేంద్రం కూడా సిద్దిపేటలో పెట్టాలని చెప్పి ఆ ఎడ్బరీ చాక్లెట్ కంపెనీతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ముందులోనే ఆ ఎడ్బరీ కంపెనీ వాళ్ళని సిద్దిపేటకు తీసుకొచ్చి ఆ కోకో మొక్కలు ఈ ఎవరైతే పామాయిల్ సాగు చేసే రైతులు ఇప్పుడు ఎవరైతే పంట చేతికి వస్తుందో వాళ్ళు అంతర్ పంటగా ఈ కోకో సాగు చేయడానికి కూడా దాని ప్రయత్నాలు కూడా ప్రారంభించడం, దాని మొక్కలు కూడా రైతులకు ఇప్పిస్తాం. ఎందుకంటే ధర బాగా పెరిగింది. 250-300 ఉండే 900 పోతుంది. ఇప్పుడు డిమాండ్ బాగా వచ్చింది. 900 వస్తే అసలు ఆయిల్ పామ్ కంటే దానికి ఎక్కువ పైసలు వస్తుంది. అదేంటంటే ఈ ఆయిల్ పామ్ నీడలు బాగా పెరుగుతుంది అన్నట్టు. ఈ ఆయిల్ పామ్ కొమ్మల నీడలో మాయిశ్చర్ ఉండి ఆ నీడకు కోకో అనేది బాగా పంట పండుతుంది. అందువల్ల ఇప్పుడు అది మనకు చాలా లాభం జరుగుతుంది. వక్క గాని కోకో గాని మనం ఉండాలి. ఆ అంతర్ పంటలకు కూడా అవసరమైనటువంటి మెలకువలు, అవసరమైన సహాయ సహకారాలు మరి అందిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఇంకా కొంతమంది రైతులు నాటుకోళ్లు కూడా పెంచుతున్నారు. చుట్టూ ఫెన్సింగ్ వేసి దీంట్లో నాటుకోళ్లు కొంతమంది పెంచుతున్నారు, కొంతమంది వక్క వేస్తున్నారు, కొంతమంది కోకో వేస్తున్నారు, బార్డర్ల బ్యాంబూ పెడుతున్నారు, కొబ్బరి చెట్లు పెట్టుకుంటున్నారు బార్డర్ల కొంతమంది. అట్లా ఇప్పుడు కొన్ని కొబ్బరి చెట్లు చుట్టూ బార్డర్లు వేసినా దాని మీద కొంత పైసలు వస్తాయి, లేదా బ్యాంబూ వేసినా దాని మీద కొన్ని పైసలు వస్తాయి, నడిమిట్లైన కోళ్ళు ఇడిస్తే దాని మీద కొన్ని పైసలు వస్తాయి, కోకో పెట్టుకుంటే అది కొంత ఆదాయం వస్తాయి. అంటే ఇట్లా ఓవరాల్ గా రైతుకు 4 రూపాయలు ఎక్కువ వస్తే ఆరుగాలం కష్టపడే రైతుకు, ఎండనక వాననక కష్టపడే రైతుకు మేలు జరగాలన్నదే మా తాపత్రయం. ఎంతో కష్టపడి కాళేశ్వరం నీళ్లు ఈ ప్రాంతానికి తెచ్చినాం. ఎంతో కష్టపడి పటిష్టమైన విద్యుత్ వ్యవస్థను తయారు చేసి నాణ్యమైన 24 గంటల కరెంటు రైతులకు ప్రయత్నం చేసినాం. మంచి కరెంట్ ఇచ్చి మంచి నీళ్లు వచ్చినందుకు, మంచి భూమి దేవుడిచ్చినందుకు, మంచి పంట పండితే రైతుకు 4 రూపాయలు ఎక్కువ మిగిలాలనేటువంటి ఒక తాపత్రయం, ఒక తన్లాటలోనే ఈ పామాయిల్ తోటలను మన సిద్దిపేట ప్రాంతానికి తేవడం జరిగింది. ఆ మొదటి కళ ఇవాళ ఫలించడం, మొదటి గెల నా చేత గోయించడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నా. నాగేందర్ కు నా హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా. నేను పెట్టుకోలేకపోయినా గాని మొదటి మొక్క నాతో పెట్టించి మొదటి గెల కూడా నాతో నాగేందర్ గోయించడం నిజంగా నా అదృష్టం. నాకు కూడా ఎంతో తృప్తి, ఒక సంతోషం ఉంది. ఇలా ఆనందం నిజంగా ఒక పంట పండిన రైతుకు ఎంత ఆనందం ఉంటుందో
నేను ఒక ప్రజాప్రతినిధిగా ఈ పంటను ఈ ప్రాంతానికి తెచ్చినటువంటి వ్యక్తిగా నాకు కూడా ఎంతో ఇవాళ గొప్ప అనుభూతి, ఒక ఆనందం కూడా. నా సంతోషాన్ని ఆయిల్ పామ్ రైతులందరితో కూడా పంచుకుంటూ, మరి రాబోయే రోజుల్లో ఇంకా ఈ కోకో వక్క పంటలు కూడా అంతర్ పంటల సాగు చేయాలని, దానికి అవసరమైన సహకారాన్ని అన్ని కూడా సిద్దిపేట ప్రాంతంలో తీసుకొస్తానని కూడా నేను రైతులందరికీ మనవి చేస్తూ, మరి చుట్టూ కూడా బార్డర్లు కూడా అటు బ్యాంబూ గాని కోకోనట్ పెంచడానికి కూడా రైతు సోదరులు మరి ముందుకు రావాలని చెప్పి కూడా నేను రైతులందరినీ కూడా కోరుకుంటూ, ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నేను ఒక ఈ సందర్భంగా డిమాండ్ చేయాలనుకుంటా ఉన్నా. ఎందుకు అంటే ఇవాళ పామాయిల్ దిగుబడి మీద ఇంతకు ముందు కస్టమ్ డ్యూటీ ఉండేది. ఇతర దేశాల నుంచి పామాయిల్ మన దేశానికి వస్తే కస్టమ్ డ్యూటీ అని గతంలో 15% నుంచి 43% కస్టమ్ డ్యూటీ వేసేవాళ్ళు. 15% నుంచి 43% కస్టమ్ డ్యూటీ ఉండేది. కస్టమ్ డ్యూటీ ఉంటే ఏమైతుంది, దేశాల నుంచి మన దేశానికి పామాయిల్ తక్కువ వస్తుంది, లేదా కస్టమ్ డ్యూటీ పడడం వల్ల దాని ధర పెరుగుతుంది గవర్నమెంట్ కు ట్యాక్స్ కట్టినప్పుడు. అప్పుడు ఏమైంది అంటే మన గెలకు మన రైతుకు ధర ఎక్కువ వస్తుంది. ఇవాళ ఆయిల్ పాము ఒక టన్నుకు 13,438 రూపాయలు ఈరోజు ధర ఉన్నది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈ కస్టమ్ డ్యూటీ మొత్తం తీసేసి 0 చేసింది. అంటే పెద్ద పెద్ద కంపెనీలు ఇతర దేశాల నుంచి పామాయిల్ ఇబ్బడి ముబ్బడిగా మన దేశంలోకి రూపాయి ట్యాక్స్ లేకుండా తీసుకురావడం జరుగుతూ ఉంది. దానివల్ల కొంత పామాయిల్ ధర పడిపోయింది. గతంలో ఎట్లయితే 15% నుంచి 43% వరకు పామాయిల్ నూనె మీద కస్టమ్ డ్యూటీ ఉండను, తప్పకుండా కస్టమ్ డ్యూటీ వేయాలని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా. ఓ 15% 20% కస్టమ్ డ్యూటీ ఉంటే ఏమైతుంది, ఈ టన్నుకు ఇవాళ 13,438 బదులు 16,017 రూపాయలు రైతుకు ధర పెరుగుతుంది. ఇలా మన రైతులను మనం కాపాడుకోవాలి, మన దేశంలో మన రాష్ట్రంలో పామాయిల్ రైతులను ప్రోత్సహించాలంటే పామాయిల్ దిగుబడి మీద కస్టమ్ డ్యూటీ వేయాలని నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే పామాయిల్ రైతులకు మేలు జరుగుతుంది. మీరు గతంలో ఉన్నటువంటి కస్టమ్ డ్యూటీని మొత్తం ఎత్తేసి 0 చేసిండ్రు, ఫ్రీగా ఓపెన్ గా తలుపులు తెరిచిండ్రు. దాంతో ఇతర దేశాల నుంచి ఇబ్బడి ముబ్బడిగా పామాయిల్ రావడం వల్ల మన దేశంలో పామాయిల్ పండించేటువంటి రైతులకు పూర్తి స్థాయిలో ధర రానటువంటి పరిస్థితి ఉన్నది. సరే, ఇప్పుడు 13,438 రూపాయలు వచ్చినా 120,000 రూపాయలు వస్తాయి ఒక రైతుకి ఎకరానికి. 120,000 ఇది వస్తుంది, అంతర్ పంట చేసుకుంటే అదో 50,000 నుంచి 100,000 రూపాయలు 150,000 దాకా వస్తుంది. ఇప్పుడున్న కోకో ధర ఉంటే రెండు కలిపితే ఏ వడ్ల కంటే మక్కల కంటే 100 మొండి పంట. కానీ ఇంకా కొంచెంత ఈ కస్టమ్ డ్యూటీ ఒక 15% వేస్తే పామాయిల్ రైతులకు లాభం జరుగుతుంది, దేశానికి కూడా మేలు జరుగుతుంది, విదేశీ మార్క ద్రవ్యం చాలా ఆదా అవుతుంది. కేంద్ర ప్రభుత్వం స్పందించి గతంలో ఉన్నటువంటి కస్టమ్ డ్యూటీని పునరుద్ధరించాలని, విదేశాల నుంచి వచ్చే పామాయిల్ మీద కస్టమ్ డ్యూటీ వేయాలని చెప్పి కూడా నేను కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఇకపోతే మన రాష్ట్రంలో కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పామాయిల్ రైతులను కొద్దిగా చిన్నచూపు చూస్తా ఉన్నారు. గతంలో మనం ఉండంగా ఏంటంటే రైతులకు క్రాప్ మెయింటెనెన్స్ కింద 4,200 రూపాయలు ప్రతి సంవత్సరం ప్రతి ఎకరానికి ఇచ్చేవాళ్ళం. ఈ ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో ఈ 4,200 రూపాయలు రావడం బంద్ అయింది. మన ప్రభుత్వం ఉన్నప్పుడు పాలసీ కింద తక్కువనే వేసేద్దు, ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి పామాయిల్ సాగు చేసే రైతులకు క్రాప్ మెయింటెనెన్స్ కింద సంవత్సరానికి 4,200 రూపాయలు ఇచ్చేవాళ్ళం. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ క్రాప్ మెయింటెనెన్స్ ఇవ్వడం లేదు. నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, ఈ 6 నెలల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి రైతులకు వెంటనే క్రాప్ మెయింటెనెన్స్ కింద ప్రతి ఎకరానికి ఇచ్చే 4,200 రూపాయలు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. రెండవది, ఇవాళ డ్రిప్ కూడా కొత్త రైతులు ఎవరన్నా పామాయిల్ పెట్టాలంటే అప్పుడు
ప్రభుత్వం అడ్వాన్స్ గా పైసలు ఇచ్చేది, డ్రిప్ కంపెనీలకు ఇచ్చి తొందర తొందరగా పామాయిల్ రైతులకు డ్రిప్ పెట్టించేవాళ్ళం. ప్రభుత్వం ఇప్పుడు ఆ డ్రిప్ కంపెనీలకు కూడా డబ్బులు ఇవ్వకపోవడం వల్ల కొత్తగా ఎవరైనా పామాయిల్ పెట్టాలంటే డ్రిప్ కంపెనీలు ముందుకొచ్చి డ్రిప్ ఇన్స్టాల్ చేయడం లేదు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పామాయిల్ రైతులకు డ్రిప్ కోసం ఇవ్వబడ్డటువంటి నిధులను వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇక మూడో విషయం, మొక్కలు కూడా సబ్సిడీ మీద ఇచ్చేవాళ్ళం. ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మొక్కల కోసం ఇచ్చే సబ్సిడీ కూడా పెండింగ్ లో పడ్డది, అది కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఇకపోతే అందరూ రైతు సోదరులు ఇక్కడ ఉన్నారు, ఈరోజు నేను కోరేది ఒక్కటే రైతులందరినీ, ఈ పామాయిల్ అనేటువంటిది తప్పకుండా మీకు మేలు జరగాలని ఎంతో కృషి చేసి మన ప్రాంతంలో ఇంట్రడ్యూస్ చేసినాం, అంత పెద్ద ఫ్యాక్టరీ కూడా పెట్టుకున్నాం. మొన్నటిదాకంటే వస్తుందో రాదో, మన ఏరియాకు సూట్ అవుతుందో కాదో, మన ఏరియాకు సూట్ అవుతుందో కాదో అని అనుమానం ఉండే. ఇప్పుడు చూడండి, ఆ గెలలు చూస్తే కడుపు నుండి అంత గొప్పగా వచ్చినాయి. ఇంక ఇది మొదటి ఖాతనే, ఇప్పటి వరకు మొదటి క్రాప్ ఇంత బరువు ఎక్కడ రాలేదట. సిద్దిపేటలో వచ్చినంత గొప్పగా ఇంత బరువు ఎక్కడ రాలేదట. ఫస్ట్ క్రాప్ దాదాపు ఇది 7-8 కిలోలు వచ్చింది. జనరల్ గా ఫస్ట్ క్రాప్ 4-3 కిలోలు 5 కిలోలు వచ్చేదట. అంటే మన ఏరియా బాగా సూట్ అయింది, అందువల్ల ఇంక ఇది సెకండ్ కటింగ్ వరకు బాగా వస్తుంది, ఇంకా బాగా వస్తుంది. ఇది 5వ సంవత్సరం 6వ సంవత్సరం పోయే వరకు ఇంకా మంచి 10 కిలోలు వస్తుంది. ఒక్కొక్క కిలో 10-11 కిలోలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో అందువల్ల ఇది మన ప్రాంతానికి సూట్ అవుతుందని తెలిసిపోయింది కనుక ఇంకా రైతులు పెద్ద ఎత్తున ముందుకొచ్చి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను రైతు సోదర సోదరి మండలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి వానకాలం వచ్చింది, ఆల్రెడీ వర్షాలు పడతా ఉన్నాయి, జూన్ 9వ తేదీ ఇవాళ. మరి రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు విషయంలో ఇప్పటికీ ఏమీ మాట్లాడతలేదు. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు వాన చినుకుబడగానే రైతు బంధు పైసలు పడవడం స్టార్ట్ అవుతుండే. వాన చినుకుబడ్డదంటే రైతు బంధు బ్యాంకులలో పడుతుండే, రైతుల ఫోన్లు టింగు టింగున మోగుతుండే. మరి ఇవాళ 9వ తారీఖు వచ్చినా ఈ ప్రభుత్వం రైతు భరోసా అన్నారు, ఎకరానికి 15,000 ఇస్తామన్నారు, ఇంకా 5,000 ఎక్కువ ఇస్తామన్నారు. మరి అవి ఎప్పుడు ఇస్తారు అనేటువంటిది నేను అడుగుతా ఉన్నా. నేను ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, రైతు భరోసా డబ్బులు వెంటనే రైతులకు విడుదల చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ఎందుకంటే ఇవాళ వర్షం పడగానే దుక్కి దున్నుకుంటా ఉన్నారు రైతులు, రైతులు విత్తనాలు కొనుక్కుంటా ఉన్నారు, రైతులు ఎరువు బస్తాలు కొనుక్కుంటా ఉన్నారు. అందువల్ల రైతులకు పెట్టుబడి సహాయం తక్షణమే అందించాలని, వెంటనే రైతు భరోసా ఎటువంటి షరతులు లేకుండా మరి రైతులకు ఎకరానికి 7,500 రూపాయలు వెంటనే విడుదల చేసి రైతులకు సహాయాన్ని అందించాలని చెప్పి కోరుతా ఉన్నా. మీ ఎన్నికల మేనిఫెస్టోలో కానీ మీ ప్రసంగాల్లో కూడా మీరు ఏం చెప్పిండ్రంటే, పంట కాలానికి ముందే, వ్యవసాయ పనులు ప్రారంభం కాకముందే ప్రతి ఎకరాకు ప్రతి రైతుకు 7,500 రూపాయలు ఇస్తామని చెప్పి మీ మేనిఫెస్టోలో చెప్పారు, మీ ఉపన్యాసాల్లో చెప్పారు. మరి పంట ప్రారంభమైంది ఆల్రెడీ, కొన్ని చోట్ల ఆల్రెడీ విత్తనాలు వేస్తా ఉన్నారు, ఆల్రెడీ విత్తనాలు వేయడం కూడా ప్రారంభమైంది. మరి వెంటనే రైతు బంధు వేయండి, రైతు భరోసా ఎందుకు ఆలస్యం చేస్తా ఉన్నారు, మీ విధానం ఏంది అని నేను అడుగుతా ఉన్నా. పంట పనులు వ్యవసాయ పనులు ప్రారంభం కాకముందు ఇస్తారా, పంట చేతికి వచ్చినప్పుడు ఇస్తారా? పోయిన యాసంగి అట్లే ఇచ్చిండ్రు, పంట చేతికి వచ్చినప్పుడు ఇచ్చిండ్రు. లాస్ట్ వడ్లు కల్లాలకు వచ్చినాక రైతు బంధు పైసలు పడ్డాయి కొంతమందికి. అది ఎలక్షన్ లో కేసీఆర్ బస్ వేసుకొని బయలుదేరి ఇచ్చిండ్రు, ఒలివెట్టి ఇచ్చిండ్రు. మరి ఇప్పుడెప్పుడు ఇస్తారు? ఇప్పుడని అప్పుడైతే 5,000 ఇచ్చిండ్రు, 15,000 అన్నారు, అది ఇయ్యలే. పోనీ ఈ వానాకాలం కన్నా ఇస్తారా ఇయ్యరా? ఇవ్వాల్సిందే ఖచ్చితంగా రైతులందరికీ కూడా రైతు భరోసా డబ్బులు తక్షణం ఎకరానికి 7,500 రూపాయలు అందించి రైతులను ఆదుకోండి. మేము ఎలక్షన్ కోడ్ కూడా లేదు, ఎలక్షన్ కోడ్ కూడా ముగిసింది. ప్రజా సమస్యల మీద, రైతు సమస్యల మీద దృష్టి పెట్టండి, రైతులకు ఇవ్వాల్సినటువంటి డబ్బు వెంటనే అందించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇలా పరిస్థితి ఏంటంటే, మా రైతులు ఫోన్ చేస్తున్నారు సిద్దిపేట నుంచి, నాకు చాలా మంది
జనుము విత్తనాలు దొరకలేవు, జీలుగు విత్తనాలు దొరకలేవు, పచ్చిరెట్ట విత్తనాలు దొరకలేవు, కొద్దిగంత వస్తున్నాయి, అర్ధగంటలనే అయిపోతున్నాయి సార్ అంటుంది. గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు షార్టేజ్ రాలే, ఎన్ని విత్తనాలు కావాలంటే అన్ని పచ్చిరొట్ట విత్తనాలు రైతులకు అందుబాటులో పెట్టాం. కానీ ప్రభుత్వం ఏదో కొద్దిగానే తీసుకొస్తుండట, అవి గంటసేపట్లో అర్ధగంటలనే అయిపోతున్నాయట. ఇవాళ పచ్చిరొట్ట విత్తనాలు కూడా రైతులకు సరఫరా చేయలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. అంటే ప్రభుత్వం వ్యవసాయాన్ని చిన్నచూపు చూస్తున్నారు. అటు పచ్చిరొట్ట విత్తనాలు ఇవ్వలేకపోతున్నారు, రైతు భరోసా డబ్బులు సకాలంలో అందించలేకపోతున్నారు. తక్షణమే స్పందించి రాష్ట్రమంతా కూడా పచ్చిరొట్ట విత్తనాలు అందుబాటులోకి తేవాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఎరువులు కూడా స్టాక్ పెట్టుకోండి, మళ్ళీ రైతులకు ఇబ్బంది కాకుండా గత ప్రభుత్వం ఎట్లయితే ప్లాన్ చేసిందో ఎరువుల కొరత రాకుండా కూడా ముందస్తు చర్యలు తీసుకోవాలని కూడా ఈ ప్రభుత్వానికి నేను సూచిస్తా ఉన్నాను. అదేవిధంగా ఆయిల్ పామ్ రైతుల పెండింగ్ సమస్యలన్నీ కూడా వెనువెంటనే పరిష్కరించాలని, సబ్సిడీలు, రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు విడుదల చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నా. ఇక చివరి విషయము, మా సిద్దిపేట గాని తెలంగాణ రాష్ట్రంలో వడ్లంటే దొడ్డు వడ్లే పడతాయి. ఈ ప్రభుత్వం ఎన్నికల సమయంలో గాని మేనిఫెస్టోలో గాని వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పారు. కానీ ఈరోజు మాట మార్చి సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తాము అంటున్నారు. అసలు సన్నాలు పండని బండయి. సన్నాలు ఎవరు పెట్టుకున్నా రైతులు ఇంటి మందం పెట్టుకుంటారు, ఓ 5 దొయ్యలో 10 దొయ్యలో పెట్టుకుంటారు. ఇంటి మందం పెట్టుకుని తిండి గింజల మందం పెట్టుకుంటారు, అవి పండించుకుంటారు తప్ప అమ్మరు మార్కెట్ల. రూపాయికి 90 పైసలు దొడ్డు వడ్లే పండుతాయి. ఇవాళ మీరు మేము దొడ్డు వడ్లకు బోనస్ ఇయ్యము అంటే వడ్లకు బోనస్ ఎగబెట్టినట్టే కదా, రైతులకు మోసం చేసినట్టే కదా. మీరు ఆ రోజేమో ఊరిచ్చిండ్రు వడ్లకు మేము 500 బోనస్ ఇస్తామని నమ్మించిండ్రు, కానీ గెలవంగానే ఇవాళ సన్నాలకు మాత్రమే ఇస్తామంటున్నారు. సన్నాలు ఎకరాకు 5-10 క్వింటాలు తక్కువ పడుతుంది, రోగం ఎక్కువ, గట్టిగా గాలి దుమారం పెడితే కూడా పడిపోతుంది, వాన పట్టే కూడా దొడ్డు చినుకులు పట్టే కూడా వంగిపోతుంది, దోమపోటు ఎక్కువ దానికి, దోమపోటు ఎక్కువ, రోగాలు ఎక్కువ, గట్టిగా వాన పట్టే వంగిపోతుంది, దిగుబడి తక్కువ. ఇక దానికి నువ్వు ఇస్తా అంటే ఏం లాభం? దొడ్డు వడ్లు 25-30 క్వింటాలు పండితే సన్నవడ్లు 15-20 పడతాయి, మరి దానివల్ల రైతు నష్టపోతాడు తప్ప లాభం జరగదు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, రైతులకు అన్యాయం చేయొద్దు, రైతులకు మోసం చేయొద్దు, అన్ని రకాల వడ్లకు 500 బోనస్ ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. మంత్రులు సన్నాయి నొక్కులు నొక్కుతారు, ఏ మొదలు సన్నాలు కొంటాం తర్వాత దొడ్డు గిత్తం, ఇప్పుడు అప్పుడు అట్లా చెప్పలే కదా మీరు. అన్ని రకాల వడ్లకు కూడా 500 బోనస్ ఇవ్వాలి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇది మాట తప్పడం, ఇది రైతుల్ని మోసం చేయడం, రైతులకు దగా చేయడమే అవుతుంది. అన్ని రకాల వడ్లకు బోనస్ ఇస్తారా ఇయ్యరా స్పష్టంగా చెప్పాలి, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో కూడా అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ పట్టుబడుతుంది, బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుంది. థ్యాంక్ యూ. ఆయిల్ పామ్ రైతులకు ఎస్బీఐ బ్యాంకులో కార్డు ఇస్తున్నాం, డబ్బులు ఈ అకౌంట్ లో పడతాయి. ఆయిల్ ఫెడ్ నాగేందర్ ఎలా రెడ్డినా రేష్మా నేనెప్పుడే కోత మీరు కూడా ఇవాళ ఉన్నా అదే ఇట్లే వచ్చిందా నీది కూడా పెద్దనే ఉందా సంతోషం రమేష్ రెడ్డి